ఈ మధ్య కాలంలో మంచు హీరోలు సృష్టిస్తున్న కొన్ని అరుదైన రికార్డులు భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇంత కష్టపడినా సృష్టించలేరేమో. మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం ఒక చరిత్ర షేర్ కాదు కదా. కనీసం గ్రాస్ వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఇక ఈ రికార్డుని ఎవ్వరు కొట్టలేరులే అని అనుకుంటున్న సమయంలో ఆయన తనేడు మంచు విష్ణు జిన్నా సినిమాతో నేనున్నాను అంటూ వచ్చాడు. సన్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. కాస్టింగ్ కూడా చాలా పెద్దదే. మనల్ని చూసి జనాలు కదలరు అని ఫిక్స్ అయిన మంచు విష్ణు సన్నీ లియోన్ పాయల్ రాజ్పుత్ వంటి క్రేజీ హీరోయిన్స్ని ఈ సినిమా కోసం పెట్టుకున్నాడు. కనీసం వాళ్లని చూసి కూడా ఆడియన్స్ థియేటర్స్కి కదలలేదు. ఫలితంగా ఈ సినిమాకి క్లోసింగ్లో 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక ఓటీటీలో మరియు యూట్యూబ్లో తన సినిమాలకు మంచి క్రేజ్ ఉందని చెప్పుకునే మంచు విష్ణు కనీసం ఓటీటీలో అయినా తన జిన్నా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారేమో అని ఆశపడి నిన్న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమాకి అరుదైన రికార్డ్స్ క్రియేట్ అవ్వక తప్పలేదు. 24 గంటలకుగాను ఈ సినిమాకి 100,000లోపే వాచ్ మినిట్స్ వచ్చాయట. సంపూర్ణేష్ బాబు వంటి హీరోలకు కూడా 24 గంటల్లో మిలియన్కి పైగా వ్యూస్ వచ్చే ఈ కాలంలో మంచు కుటుంబానికి 100,000లోపు వాచ్ మినిట్స్ రావడం అంటే అరుదైన రికార్డు అనే కదా డొట్ నెటిజన్స్. కనీసం రోల్ స్టఫ్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ సినిమాని చూడడం లేదని తెలిసింది. ఇంతటి దయనీయమైన స్థితిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక కుటుంబంగా మంచు ఫ్యామిలీ నిలిచింది. సినిమాలు మానేసి వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటే బెటర్ అని నెటిజన్స్ సోషల్ మీడియాలో మంచు కుటుంబానికి సలహాలు ఇస్తున్నారు.